హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామా. అండ్ కంటెంట్ వచ్చేద్దాం, ది కేరళ స్టోరీ. సో రీసెంట్గా ఇస్తే మా జీఫో ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం టోటల్ 4 లాంగ్వేజ్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023లో థియేటర్ రిలీజ్ అయింది. సో థియేటర్లో రిలీజ్ అయిన 20 రోజుల వరకు ఈ సినిమా హంగామా అంతలా పాపులర్ అవ్వలేదు మామ, చాలా వైరల్ అయింది. ఆఫ్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత అంతలా పాపులర్ అయిన సినిమా ది కేరళ స్టోరీ. సో బడ్జెట్ తక్కువే, కానీ కలెక్షన్ చేసింది 300 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసి రికార్డు బ్రేక్ చేసింది 2023లో. అసలు ఈ సినిమా పాయింట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, కేరళలో నివసిస్తున్న 40,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు ఆ పాయింట్ తెలుసు, దాని ముందు ఎవరికి తెలియదు. అలాంటి పాయింట్ డైరెక్టర్ తీసుకొని సినిమాని పర్ఫెక్ట్గా క్లియర్ కట్గా పోచగుచ్చినట్టుగా ప్రజెంట్ చేశాడు. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి మామ, ఏం టేకింగ్ మామ సినిమా మాత్రం. సో ఆ స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ రియల్గా 40,000 మంది అమ్మాయిలు, కేరళకు సంబంధించిన అమ్మాయిలు, ఆఫ్ఘనిస్తాన్ కానీ అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా కొన్ని కంట్రీలో అక్కడ ఉన్నారన్నమాట. ఎవరు? ఈ కేరళకు సంబంధించిన అమ్మాయిలు. తర్వాత తిరిగి వాళ్ళు రాష్ట్రానికి రావాల, ఎందుకంటే అక్కడే ఉండిపోయారన్నమాట. సో అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి సెక్స్ వర్కర్గా పనిచేసుకుంటారన్నమాట. సో అది డైరెక్టర్ మనకు ప్రజెంట్ చేసిన స్టోరీ విధానం. సో ఇక్కడ మెయిన్గా డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, ఇస్లాం అంటే ఇస్లాం మతం అనేది బేసిక్ చేసుకుని దాంట్లో కొంతమంది మాత్రమే ఇలాంటి హిందూ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసేటట్టుగా బ్రెయిన్ వాష్ చేసి తర్వాత ట్రాప్లోకి దించి తర్వాత వేరే కంట్రీలకి అమ్మేసి, లేకపోతే అది వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు చంపేసి, లేకపోతే అక్కడే వాళ్ళని సెక్స్ వర్కర్గా వాడుకొని ఇలాగా జరిగేదన్నమాట. సో దాన్ని మనకు స్టోరీగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్ అమ్మ సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు అమ్మ, చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళింది అనమాట. అండ్ ఎస్పెషల్ చెప్పాలంటే, లిప్స్టిక్ పెట్టుకుంటూ చంపేస్తాను మామ, అలాంటి కొన్ని పాయింట్ టచ్ చేశారు డైరెక్టర్. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఆ కంట్రీలో కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి ఆ కంట్రీలో అని కొన్ని మనకు తెలియని విషయాలు డైరెక్టర్ ప్రజెంట్ చేశాడు. సో మొత్తానికి డైరెక్టర్తో మెచ్చుకోవాలి. హీరోయిన్ ఆదర్ శర్మ స్టార్టింగ్లో తన లైఫ్లో జరిగిన ఆల్రెడీ ఇన్సిడెంట్ పోలీసులకి, ఒక 3 పోలీసులకు వివరిస్తున్నారన్నమాట. ఆల్రెడీ జరిగిన స్టోరీ, జరగబోయే స్టోరీ, సో 2 లింకప్ చేసి ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అందుకే అంత క్రేజీ ఉందన్నమాట. లేకపోతే స్టార్టింగ్ నుంచి నార్మల్గా ఒక ఫ్రెష్ స్టోరీ లాగా, అంటే నార్మల్గా అన్ని సినిమాలు చూస్తాం కదా, కంటిన్యూగా ఉంటుంది కదా, ఏది మనకు ఫ్లాష్ బ్యాక్ క్లిప్స్ లేకుండా కంటిన్యూ ఉండేసి అట్లాంటిదంతా ఈ సినిమా సెట్ ఉండదు. జరిగిన దాన్ని, ఆల్రెడీ జరగబోయేదాన్ని 2 ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగా నచ్చింది అయితే నాకు. సో మొత్తానికి ఈ సబ్జెక్ట్ తీసుకొని డైరెక్ట్ చేసిన దానికి మళ్ళీ చెప్తాము హ్యాట్స్ ఆఫ్ మామ. ఎందుకంటే అసలు తేలింది అనమాట, సినిమాకు రిలీజ్ అయిన తర్వాత తెలిసిన పాయింట్, అసలు 40,000 మంది అమ్మాయిలు కేరళలోంచి వేరే దేశాల్లో ఉన్నారు, ఇంకా అక్కడ నుంచి రాలేదు, అసలు ఏమైపోయారు మిస్సింగ్, అసలు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక డైరెక్టర్ సినిమా తీస్తే ప్రపంచమంతా, ఒక దేశమంతా ఉలిక్కిపడిందే, మరి దానికి రియాక్షన్ ఏమైనా తీసుకున్నారా, మరి ఇస్లాం మతం దాంట్లో మంది కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు ఉన్నారన్నమాట. సో ప్రజెంట్ డైరెక్టర్ కూడా క్లియర్ కట్గా చెప్పింది అదే అనమాట సినిమాలో కూడా, అందరూ ఇస్లాం మాత్రం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళే కొంతమంది రిలీజన్ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసి వాళ్ళని దాని ఏమంటారా మావోయిస్టులుగా, సారీ మావోయిస్టులు అంటున్నా, తీవ్రవాదులుగా ముద్రించేసి తర్వాత వాళ్ళ కంట్రీలో అమ్మాయిలు అక్కడ పెట్టుకొని వాళ్ళని సెక్స్ వర్కర్గా అక్కడే పెట్టేసుకొని తర్వాత వాళ్ళ కంట్రీకి పంపించుకోకుండా పర్మనెంట్గా వాళ్ళ బయలుగా అక్కడే జీవనం సాగిస్తూ అలాంటి ఒక కంటెంట్ ప్రజెంట్ చేశారు డైరెక్టర్. మెచ్చుకోవాలి మామ నిజంగా. ఇప్పుడు ఆల్రెడీ కేరళ రాష్ట్రం జరిగింది, ఆల్రెడీ జరిగింది, చాలామంది అనుభవించారన్నమాట. ఏమో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, పక్కన తమిళనాడు రాష్ట్రం ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఏ ఆ రాష్ట్రాలు కూడా జరగచ్చు కదా ఏ విధంగా. సో అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి ఒక నేను సినిమా తీస్తున్నా, సో అందరూ అలర్ట్గా ఉండండి, ఎక్కడి నుంచి అన్నా మారండి, సో అని ఒక క్లియర్ కట్గా పోచకొచ్చినట్టుగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. సో ఇది తప్పేం కాదు. సో అందరికీ అర్థమయ్యేట్టుగా ఇలా ఉంది, ఇలా జరుగుతుంది ప్రజెంట్, ఆల్రెడీ జరిగింది, నేను చెప్తున్నా, సో ఇక్కడ నుండి అలర్ట్గా ఉండండి చెప్పాడు డైరెక్టర్. సో దీనికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తూ 2023లో ఇంత వైరల్ చేసిందంటే ఏం చెప్పుకోవాలా,
తమిళనాడు రాష్ట్రం ఈ సినిమా గురించి బ్యాన్ చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది మామ. నాకు ఎంత మంచి సబ్జెక్టు, ఆడవాళ్ళ గురించి వాళ్ళు ఎంతమంది మిస్ అయ్యారు, ఒక పక్క సబ్జెక్ట్ చెప్పి దాన్ని బ్యాన్ చేస్తే తెలియాలి కదా ఇలా జరుగుతుంది సొసైటీలో. లేడీస్ అలర్ట్గుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ అలర్ట్గుంటారు. అప్పుడు ఎంతమంది 40,000 మంది అమ్మాయిలంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడి ఉండాలా? ఇప్పుడైనా ఓటీటీలో వచ్చింది అది మెచ్చుకోవాలి జీఫై వాళ్ళకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా జీఫై వాళ్ళకి, ఒక మంచి కంటెంట్ ప్రజెంట్ చేసినందుకు, స్ట్రీమింగ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మొత్తానికి ఒక మంచి కంటెంట్ తీచాడు డైరెక్టర్. సో మొత్తానికి టూ గుడ్ మూవీ. కానీ అడల్ట్ పరంగా సినిమాలో చూసుకుంటే ఒక 3 సీన్స్ ఉన్నాయి, అది ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ లోపల ఉంటుందన్నమాట ఆ చిన్న క్లిప్ వీడియో. సో అది మిస్ అయితే డెఫినెట్లీ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు ఎంటర్లీ. సో మొత్తానికి వర్త్ మూవీ అని చెప్పొచ్చు మామ. సో మొత్తానికి రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వెంటనే జీఫై ఓటీటీలో సినిమా ఉంది చూసేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.